యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో జరుగుతున్న కేసీఆర్ సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పల్లెశేఖర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ బుధవారం రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మరియు డీసీపీ రామచందర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈరోజు మన ఆనరబుల్ సీఎం కేసీఆర్ గారు భువనగిరి పట్టణం విజిట్ చేయడం ఉన్నది. ముఖ్యంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో టీఆర్ఎస్ తరఫున బైలశేఖర్ రెడ్డి నామినేషన్ ఇచ్చారు. అతని తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ నిమిత్తము మన భువనగిరి టౌన్ రావడం జరుగుతుంది. ఈ బహిరంగ సభను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరియు హెలిప్యాడ్ జిన్నిమింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు ప్లేసుల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడడంలో మరియు ఎక్కడ కూడా గొడవ జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. డీసీపీ స్థాయి నుంచి హోంగార్డ్ ఆఫీసర్ వరకు దాదాపు 350 వరకు ఆఫీసర్స్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా మేము ఎక్కడైతే సృష్టించినటువంటి ఆరోమాస్ తర్వాత సిగ్నల్స్ సైన్స్ ద్వారా వచ్చేసి వారి యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకుని ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలను కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి సంఘటన జరగకుండా జరగడానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం నిమగ్నమే.